Lok Sabha ennikallo tagilina shock nunchi Haryanalo BJP veganga punchukuntundi. Samajika engineering nunchi ennikala vyuhala varaku annitiki padana pettindi. Modi, Shadvayam anni tamai rashtramlo partini nadipicharu. Falitanga exit poll sanchanalanu talakindulu chestu hat-trick vijayanni namodu chesindi. Parliament ennikallo Haryanalo seatlu taggadanto BJP apramuttamaindi. దీనిని ఉపేక్షిస్తే రాష్ట్రం చేచారే ప్రమాదముందని భావించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి కుల సమీకరణల వరకు కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా జాతీయ స్థాయి నేతలతో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే బీజేపీ ఈ పోరాటం చేయడం మరో విశేషం. ప్రీ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని కోడై కోసినా ప్రజలు మాత్రం కమలాదళానికి పట్టం కట్టారు. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా బలంగానే పనిచేస్తుందని ప్రచారం కొనసాగింది. రాష్ట్రంలో జాట్ వర్గము కాంగ్రెస్ ఛత్రం కింద ఏకమవుతుందని బీజేపీ గ్రహించింది. దీనిని రేస్దార్ల ఆందోళన కూడా తోడడంతో బలమైన ఓబీసీ వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు నాయబ్ సింగ్ సైనికి అధికార పగ్గాలు అందించింది. దీంతో ఆ రాష్ట్రంలో జాట్ వర్సెస్ ఇతరులు అన్న పోరాటంలో పైచేయి సాధించింది. దీనికి తోడు దళితుల్లో బలమైన జాటప్లు కాంగ్రెస్ పక్షం వహించగా వారిలో మిగిలిన కులాలు బీజేపీ వైపు మళ్లాయి. అగ్ర కులాలు పంజాబీలపై బీజేపీ ఎక్కువగా ఆధారపడింది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో నష్టంతో వెంటనే తేరుకొని పార్టీ రాష్ట్ర పగ్గలను బ్రాహ్మణ వర్గానికి చెందిన మోహన్ లాల్ బధోలికి అప్పగించింది. రాష్ట్రంలో ఈ వర్గం ఓట్లు 7.5% ఉంటాయి. 11 సీట్లను ఈ వర్గానికి కేటాయించింది. సాధారణంగా రాష్ట్రంలోని అగ్రకులాలు పంజాబీల్లో ఎక్కువ కుటుంబాలు దేశ విభజన తర్వాత వలస వచ్చి స్థిరపడ్డవే. వీరు గ్రాండ్ ట్రంక్ రోడ్ మార్గంలోని అర్బన్ నియోజకవర్గాల్లో అధికంగా ఉంటారు. 2014-2019 ఎన్నికల్లో వీరే బీజేపీకి మద్దతుగా నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ జాట్ దళిత్ కూటమి ఏర్పాటు చేస్తుంది. బీజేపీ యాంటీ జాట్ కూటమితో హస్తం పార్టీ దూకుడు తగ్గించాల్సి వచ్చింది. ముఖ్యంగా జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే అర్బన్ ఓట్లను కోల్పోవచ్చునని ఆందోళన చెందింది. దీంతో సీఎం అభ్యర్థి పేరు ప్రకటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ హఠాత్తుగా మద్దతు ఉపసంహరించిన సమయంలో పార్టీ అధికారం చేజారకుండా కాపాడుకోగలగడం ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మహిళలు కేంద్రంగా బీజేపీ ఎన్నికల ప్రచారం సాగింది. ఫలితంగా అతివల్లో ఆ పార్టీపై కొంత సానుకూలత పెరిగింది. రైతు ఆందోళన వల్ల వచ్చిన ప్రతికూల ఇమేజీ నుంచి బయటపడడానికి ఈ ఏడాది ఆగస్టులో 24 పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఓ రకంగా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించిందనే చెప్పాలి. ఈసారి నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి 10 ఇండస్ట్రియల్ కారిడార్లను రాష్ట్రానికి తీసుకొస్తామన్న హామీ యువతపైన పనిచేస్తుంది. వీటి ద్వారా 50,000 ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ పార్టీ పేర్కొంది. అగ్నివీర్ల అంశము రాష్ట్రంలో కమలం పార్టీని చాలా కాలం ఇబ్బంది పెట్టింది. దీనికి చెక్ పెడుతూ వారికి 10% రిజర్వేషన్లు ఇస్తామనడంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు సరళతరం చేస్తామన్న హామీని పనిచేస్తుంది. నీరజ స్వర్ణ పథకం సాధించిన తర్వాత ఆ రాష్ట్రంలో స్పోర్ట్స్ కల్చర్ ను బీజేపీ సర్కార్ బాగా ప్రోత్సహించిందన్న పేరు కూడా యువతలో మంచి ఇమేజ్ ను తీసుకుని వచ్చింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ వంటి అంశాలు కలిసి వచ్చాయి. తాజాగా తాము తిరిగి ప్రభుత్వంలోకి వస్తే ఒలింపిక్ నర్సరీలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ పేర్కొంది. అసలే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతి తీవ్రంగా ఉందని యువత మదన పడుతుంటే ప్రతి 50 ఓట్లకు ఓ ఉద్యోగాన్ని ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు కొందరు ప్రచారం చేశారు. సిఫార్సుల ఆధారంగా కొలువులంటూ చేసిన ప్రచారము ప్రతిభావంతులైన యువతను భయపెట్టింది. దీనిని బీజేపీ బలంగా ఓట్ల రూపంలో మలుచుకుంది. మేపాట్లో కొంతకాలం క్రితం జరిగిన అల్లర్లతో కొన్ని వర్గాల ఓటర్లు బీజేపీకి అనుకూలంగా మారాయి. ఎన్నికల్లో భారీ ఎత్తున పాల్గొని ఓటు వేయడం కమలానికి కలిసి వచ్చింది. మోదీ ఈసారి హర్యానాలో ఎన్నికల్లో ర్యాలీలను గణనీయంగా తగ్గించుకుని కేవలము 4కే పరిమితం చేశారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలోనే పోరాడేటట్లు బీజేపీ హైకమాండ్ వ్యూహ రచన చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతకు కళ్లెం వేసేలా ముఖ్యమంత్రి ఖట్టర్ను మార్చేసిన బీజేపీ దాదాపు సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ను నిరాకరించింది. దీంతో ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులపైన ఉన్న బలమైన వ్యతిరేకతకు చెక్ పెట్టినట్లయింది. మొత్తం 60 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది. మంజుహుడా, యోగేశాన్ బైరాగి, కృష్ణకుమార్, ఆర్తీ సింగ్ ర్యాప్ వంటి వారు ఉన్నారు. బీజేపీకి అహిర్వాల్ బెల్ట్ ఈసారి కూడా బలమైన అండగా నిలిచింది. గురుగ్రాము, రేవరి, మహేంద్రగఢ్ ప్రాంతాలు దీనిలోకి వస్తాయి. ఈ బెల్ట్ లోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా అర్బన్ ఓటర్లు ఉన్నాయి.
వారు కమలం పక్షం వహించడంతో కలిసొచ్చింది. 2019లో హర్యానాలో మిగిలిన ప్రాంతాల్లో సీట్లు తగ్గినా ఈ ప్రాంతం మాత్రం గతం కంటే ఒకటి ఎక్కువే బీజేపీకి అందించింది. లోక్సభ ఎన్నికల్లో గురుగ్రాము, రోహ్తక్, భివానీ, మహేంద్రగఢ్లోని 11 అసెంబ్లీ సెగ్మెంట్లో 10 కమలం పక్షమే వహించాయి. హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన రెండు అంశాలు, ఒకటి జాట్లు, రెండు జిలేబీలు. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రెండు అంశాలపైన గట్టి ఆశలే పెట్టుకుంది. అయితే ఆ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. అయితే హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈ రెండు అంశాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఫలితాలు రావడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు జిలేబీలు పంచుకుంటూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత రౌండ్లలో బీజేపీ దూసుకెళ్లడంతో జిలేబీలు పంచుకోవడం బీజేపీ వంతైంది. బీజేపీ ప్రధాన కార్యాలయానికి పెద్ద ఎత్తున జిలేబీలకు ఆర్డర్ కూడా ఇచ్చారు. కాగా హర్యానాలోని గొహానాలో తయారయ్యే మాథురం జిలేబీలకు చాలా ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా జిలేబీల ప్రస్తావన చేస్తూ పెద్ద ఎత్తున ఈ జిలేబీలను దేశవ్యాప్తంగా తయారు చేసి అమ్మకాలు జరపాలని, విదేశాలకు సైతం వీటిని సరఫరా చేయాలని అన్నారు. జిలేబీ ఫ్యాక్టరీతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. మధురాం జిలేబీలను ఇతర రాష్ట్రాలకు అమ్మడము, విదేశాలకు ఎగుమతి చేస్తే ఆయన ఫ్యాక్టరీలో ఒక రోజుకి 20,000 మందిని 50,000 మందికి ఉపాధి దొరుకుతుంది అన్నారు. మాథురాం వంటి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే రాహుల్ చెప్పిన జిలేబీ ఫ్యాక్టరీపై బీజేపీ చెలవెక్తులు విసురంది. జిలేబీలు వేడివేడిగా తయారు చేస్తారని, అసలు ఈ స్వీట్ తయారీ ఎలాగో కూడా రాహుల్ కు తెలియదని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత నెలలో హర్యానాలో జరిపిన ఎన్నికల ప్రచారంలోనూ గొహానా జిలేబీ ప్రస్తావన చేశారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే వారి వద్ద 5 ఏళ్లలో 5 ప్రధానులు మార్చే ఫార్ములా ఉందని, మన మాథురాం జిలేబీకి కూడా ప్రధాని పదవి ఇస్తారేమో అడగాలని మోదీ చమత్కరించారు. గొహానా జిలేబీని 1958లో దివంగత మాథురాం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఆయన మనుమలు రామ్మోహన్ గుప్తా, నీరజ్ గుప్తా నడుపుతున్నారు. దేశవాళి నెయ్యితో ఈ జిలేబీ తయారు చేస్తారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా మెత్తగా ఉంటుంది. 250 గ్రాముల బరువుతో 4 జిలేబీల బాక్స్ 320 రూపాయల వరకు అమ్ముతారు. ఇక వారం రోజుల పాటు ఈ స్వీట్ నిల్వ కూడా ఉంటుంది. గొహానాలో చాలా పెద్ద ఆహార ధాన్యాల మార్కెట్ ఉండటంతో ఇక్కడ రైతులు రోజంతా పొలం పడంలో శ్రమిస్తూ ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరు సేత్యం మానరు. దేశవాళి నెయ్యితో తయారు చేసే ఈ పెద్ద జిలేబీలు వారికి అవసరమైన క్యాలరీలను ఇస్తుందని, ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేందుకు వారు వీటిపై ఎక్కువ మక్కువ చూపుతారని రహమాన్ గుప్తా తెలిపారు. మొదట్లో చిన్న దుకాణంగా ఉండే వీరి వ్యాపారం ఆ తర్వాత బాగా విస్తరించింది. ప్రముఖ రాజకీయ నేతలు సైతం గుహానా వైపు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి జిలేబీలు పెద్ద ఎత్తున ఆర్డర్ ఇస్తూ ఉంటారు.